2019 ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు ఇప్పుడు అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచిన రామకృష్ణ రెడ్డి గారు ఆనాడు నియోజకవర్గంతో దుష్ప్రచారం చేసి లోకేష్ ఒకవేళ శాసన సభ్యుడిగా గెలిస్తే ఇల్లన్ని తొలగిస్తారని భయన ఆందోళన కల్పిస్తం జరిగింది అంటే భాగంగా 2019 ఎన్నికల్లో నేను ఓడిపోయాను కానీ బాధాకరం ఏంటంటే ఈ రోజు మంగళగిరి నియోజకవర్గంలో పేదవాళ్ళ పొట్టగొట్టే పరిస్థితికి వచ్చింది ఈ ప్రభుత్వం ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి గారు ఈ రోజు కురుగల్లో దాదాపు 40 సంవత్సరాలుగా పేదవాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి కాదని ఏకంగా నోటీస్ ఇచ్చి వాళ్ళని రోడ్డుపైన పడేస్తా నిజంగానే చాలా చాలా బాధాకరం కురుగల్లోనే కాదు నియోజకవర్గం వ్యాప్తంగా మనం ఒకసారి చూస్తే పేద ప్రజలు ఉంటున్న ఇళ్ళన్ని కొట్టేస్తున్నారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఆయన సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను పోయిన వారం కూడా అడిగాను ఎందుకు మీరు పేదవాళ్ళు పొట్టగొడుతున్నారు నాయనా వాళ్ళు ఏం పాపం చేశారని మీరు పొట్టగొడుతున్నారు ఇన్ఫాక్ట్ మీరు ఈరోజు చూస్తే నోటీస్ ఇచ్చే అధికారం ఎంఆర్ఓ గారికి లేదు ఎందుకంటే సిఆర్డిఏ చట్టం ఇప్పుడు మళ్ళీ అమల్లోకి వచ్చింది మళ్ళీ ఎట్లా నోటీస్ ఇచ్చారు ఏ చట్టం కింద నోటీస్ ఇచ్చారు ఎట్లా చేశారో నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం ఉంది కానీ చాలా బాధాకరం పేదవాళ్ళని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఈరోజు పేదవాళ్ళని రోడ్డుపై గెంటేస్తుంది నియోజకవర్గం వ్యాప్తంగా నేను చూస్తే అన్ని గ్రామాల్లో ఇదొక ట్రెండ్ కింద మారింది అంటే అభివృద్ధి అంటే పేదల్ని బయటికి గెంటేస్తాం అభివృద్ధి అంటే పేదల్ని ఇల్లు కొడతాం అదే కనబడుతుంది ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకుని ఈ ప్రభుత్వం వెంటనే ఆ నోటీస్ని ఉపసంహరించుకోవాలి లేదా తప్పనిసరిగా మేము ఉద్యమిస్తాం పోరాడతాం అవసరమైతే న్యాయ పోరాటాన్ని కూడా తెలుగుదేశం పార్టీ వెనకాడదని ఇక్కడ ఉన్న అధికారులకి ఎమ్మెల్యే గారికి కూడా హెచ్చరిక జారీ చేస్తాం జరుగుతుంది అభివృద్ధి అభివృద్ధి అంటారు ఏం చేశారండి అభివృద్ధి పోయినసారి అడిగిన ఏం చేశారు మీరు అభివృద్ధి నియోజకవర్గానికి రోడ్లు వేయలేని వ్యక్తులు మీరు అభివృద్ధి గురించి మాట్లాడతారా ఈరోజు నేను మంగళగిరిలో కానీ తాడేపల్లిలో కానీ దుగ్గిరాలో కానీ ఎక్కడ తిరిగినా ఈరోజు ఎస్సీ కాలనీలో ఎక్కడ తిరిగినా కూడా తెలుగుదేశం పార్టీ వేసిన రోడ్లు కనపడుతున్నాయి తెలుగుదేశం పార్టీ కట్టిన డ్రైన్లు కనపడుతున్నాయి మీరేం చేశారు గత 2.5 సంవత్సరాలుగా జనరల్ ఫండ్ వాడి డివైడర్ కూడా కట్టలేని వ్యక్తి మీరు డివైడర్ కూడా కట్టలేకపోతున్నారు అది కూడా జనరల్ ఫండ్ వాడారు అంటే పేద ప్రజలకి తాగునీటికి వాడాల్సిన డబ్బులు లైటింగ్కి వాడాల్సిన డబ్బులు అన్న క్యాంటీన్కి అవసరమైతే పెట్టాల్సిన డబ్బులు ఆ డబ్బులంతా తీసుకొచ్చి ఈరోజు ఇంకా ఒక డివైడర్కి ఖర్చు పెట్టేస్తున్నారు అది కూడా నా మాత్రం కడుతున్నారు ఎందుకు మీరు ఆనాడు ప్రభుత్వం సుమారుగా 2,800 కోట్ల రూపాయలు 2 బడ్జెట్లు కేటాయించింది మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎందుకు ఆ డబ్బులు మీరు ఖర్చు పెట్టలేదు నేను అడుగుతున్నా అంటే మీరు చేతకాని వాళ్ళ లేదంటే మీరు ముఖ్యమంత్రిని చూసి భయపడుతున్నారా లేదంటే నిన్న సలహాదారుడి చెప్పాడు కదా ముఖ్యమంత్రికి అంత అవగాహన లేదు సబ్జెక్ట్ అని అదేనా జరిగింది అంటే ప్రజల్ని మబ్బిపెట్టి 2,800 కోట్ల రూపాయలు ఇచ్చి ఏదో మాయలు చేస్తామని చెప్పారు 2.5 సంవత్సరాలు మేము కూడా ఓపిక పెట్టాం మీరు అభివృద్ధి చేస్తారు పేద ప్రజల్ని ఆదుకుంటారు మేము కట్టిన ఇల్లు కాదు ఇంకో కనీసం ఒక 10,000 ఇల్లు కడతారేమో పేదవాళ్ళకని నేను అనుకున్నా కానీ ఏం చేశారు జనరల్ ఫండ్ కూడా స్వాహా చేశారు నిజంగా చాలా చాలా బాధాకరం ఇప్పుడన్నా మీకు చిత్తశుద్ధి ఉంటే 2 సార్లు గెలిచిన వ్యక్తి ఇప్పుడన్నా చిత్తశుద్ధి ఉంటే ప్రజల్లో తిరగండి ప్రజల సమస్యలు తెలుసుకోండి వాళ్ళని ఆదుకోండి ఆ 2,800 కోట్ల రూపాయలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చామని బడ్జెట్లో పేర్కొన్నారు అది ఖర్చు పెట్టండి మంగళగిరి నియోజకవర్గం మేము కూడా సంతోషిస్తాం మేము కూడా మీకు సన్మానం చేస్తాం లోకేష్ నేనే చేస్తాను మీకు సన్మానం ఎమ్మెల్యేగా కానీ దయచేసి ఇట్లా తప్పుడు ప్రచారాలు తప్పుడు మాటలు చెప్పొద్దండి పేద దయచేసి పెద్ద మనసుతో పేద ప్రజలు ఇల్లు మటు కొట్టద్దని ఎమ్మెల్యే గారిని కూడా నేను కోరుతాను చేసిన వాళ్ళు వాళ్ళ పాపనాళ్ళు పోతారు చేయకుండా చేశారని చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళ పాపనాళ్ళు పోయి సంకనాయకు పోయి అయ్యే పరిస్థితిలో ఉన్నారు కూడా చూస్తున్నారు ఇప్పుడు మహిళలు అంటే ఒకళ్ళు ఇద్దరే మహిళలు కాదు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ సగభాగం మహిళలు ఉంటారు రోజు ఆయన అసెంబ్లీలో ఏడిపించారు లక్ష్మీ భారత గారిని రోడ్డు మీద చుట్టుపాటుకుని ఈడుచుకొచ్చి బజార్ పాలు చేశారు వాళ్ళందరూ కూడా మహిళలే కదా వాళ్ళందరినీ ఏడిపించినటువంటి
మన కర్కసుడు మన దుర్యోధనుడు ఏ రకంగా ఉన్నాడు ఇప్పుడు చూసాం కదా వాళ్ళ ఉసురు తగిలే కదా వాళ్ళ పాపం తగిలే కదా వాళ్ళు దిక్కుమాలిన పరిస్థితికి వచ్చాడు బాబు కొడుకులు ఇద్దరు డెఫినెట్గా ఆవిడ్ని కించిపరిచిన వాళ్ళు అయినా లేకపోతే ఆవిడ అనకుండా అన్నాం అని చెప్పి అసెంబ్లీలో రాజకీయంగా అడ్డం పెట్టుకున్నాడు కూడా సంకనం అయిపోతాడు ఆడి పాపను ఆడేపోతాడు ఇంకా సర్వనాశనం అయిపోయాడు ఈ మహిళలు ఉసురు తగిలి ఇంకా పూర్తిగా సంకనం ఆగిపోయి నెక్స్ట్ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దొరకనటువంటి పరిస్థితి ఉంటుంది ఆవిడ దీవెనలు కూడా బాగుండాలి ఆవిడ చెప్పింది కూడా జరగాలని మేము కోరుకుంటాం ఏం చేస్తాం కర్మ ఆవిడ పెంచింది అమ్మనమ్మ గారు ఈయన పెంచల చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆవు గట్టు మీద మేస్తంటే దూడ గట్టు మీద మేస్తా ఆవిడ చేలో మేస్తే దూడ ఎక్కడ మేద్దమ్మా ఇప్పుడు ఈవిని పెంచినా కూడా ఈడు తిరిగేదేమో బాబుతో కదా తల్లితో కాదు కదా ఆవిడ పెంచిన మాట వాస్తవమే కాదు ఈడు ఎక్కడ తిరుగుతున్నాడు తండ్రితో తిరుగుతున్నాడు తండ్రి ఏం చేస్తాడు వెన్నుపోటుదారుడు అవినీతి పరుడు ప్రతిదీ మోసమే కుట్ర అబద్ధాలు చేయటం ఆయన వెన్నతో పెట్టిన విద్య బై బర్త్ బ్లడ్లో వచ్చింది మనం పెంచడంతో పాటు మన జీన్స్ కూడా ఉంటాయి కదా పెంచినంత మాత్రాన ఏమి రావు జీన్స్ ఉంటాయి మనం గాడిదని తీసుకొచ్చి పెంచి గుర్రంలాగా దాన్ని సారీ నేర్పితే పరిగెత్తుద్దా మన బాబుగారి కొడుకు కదా లోకేష్ గాడిద గుర్రం సారీ రాదు గాడిదలాగానే వెళ్తాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ అజ్ఞాని అది చిన్నపిల్లల్ని అడిగినా చెబుతారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నాడంటే కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంది దానికి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ తీరు నుంచి మేమేం చేయాలో మేము చేస్తాం ప్రతిపక్షం నుంచి తెలుగుదేశం పార్టీ ఏం చేయాలో తెలుగుదేశం పార్టీ చేద్దే ఈయన ఏం పార్టీ అనాలో నాకు తెలియదు అధికార పార్టీ ప్రతిపక్షం దీనికి గుర్తింపు కూడా లేదు మరి ఏం పార్టీ అనాలో తెలియదు పగిలిపోతే ఉన్నట్టు అనగానే పగిలిపోయే గ్లాసు ఆ పార్టీ పెట్టి ఆయన ఏం చేయాలో ఆయన చేయాలి ఆయనేంటి ఆయన మాకు పీకేని తీసేసి మేము ఈయన పెట్టుకున్నామా మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఈయన ఏమైనా పెట్టుకున్నాడా మా పార్టీ ఎట్టా ఏం చేయాలి ఎప్పుడు ఎలా చేయాలి ఏంటి అన్నదే ఆ పీకేని తీసేసి ఈ పీకేని పెట్టుకున్నాం అనుకుంటున్నాడా లేకపోతే పీకే మా పార్టీకి ఏంటి అన్నది వ్యూహకర్త అనుకుంటే ఆ పీకే కాదు ఈ పీకే అనుకుంటున్నాడేమో అని మాకు సలహాలు ఇస్తున్నాడు డిజిటల్లో మేమేం చేయాలి పార్లమెంట్లో మా ఎంపీలు వెళ్ళి ఇట్లా ప్లే కార్డులు చూపిస్తే ప్రైవేటీకరణ ఆపేస్తారా ప్రైవేటీకరణ ఆగిపోద్దామా ఒకవేళ అదే జరుగుతుందండి మా ఎంపీలు చొక్కాల మీద వెనకాల రాయించేస్తాం వెనక ముందు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు అన్నది చొక్కాల మీద రాసేస్తాం డైరెక్ట్ ఆగిపోద్దా మా వ్యూహకర్త పీకే ప్రశాంత్ కిషోర్ ఈయన అనుకుంటాడు పవన్ కళ్యాణ్ బాబు నీకు నమస్కారం మా నీ సలహాలు చెప్తే నీ సలహాలు మా నాయకుడు అంటే మేము ఇవ్వడం కూడా మళ్ళీ అసెంబ్లీకి వచ్చే పని ఉండదు కాబట్టి నువ్వేం చేయాలన్నది స్టీల్ ప్లాంట్ మీద బీజేపీకి నీకున్న సంబంధాలు దెబ్బతినకుండా మోడీ గారి మనసు దెబ్బతినకుండా అమిత్ షా గారి మనసు దెబ్బతినకుండా ఇక్కడ లోకల్ బీజేపీ వాళ్ళు నిన్ను ఏమీ అనుకోకుండా నువ్వు ఎలా కావాలంటే అలా పోరాటం చేసుకో మాకు మాత్రం సలహాలు ఇవ్వద్దు అమ్మ ఇవన్నీ ముతక సామెతలు చాలా ఉంటాయి అన్నీ చెబితే బాగోదు మళ్ళీ ఇప్పుడు నాకు నీకు గొడవ అయితే నాది ఒక్కటిదే తప్పు ఉండదా మీదే ఉండదా ఒక దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఓ పాలసీ తీసుకుంటుంది ఆ పాలసీ ప్రకారం పనిచేస్తుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఓ పాలసీ తీసుకుంటుందా ఈ భారతదేశంలో ఉన్నటువంటి స్టీల్ ఫ్యాక్టరీలు అన్నీ కూడా ప్రైవేటీకరణ చేసేయాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఈ భారతదేశంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లు అన్నీ ప్రైవేటీకరణ చేసేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆపుతారా నేను గట్టిగా అడిగానని ఆ పార్లమెంట్కి వెళ్ళి ప్లే కార్డు చూపించానని నేను జగన్మోహన్ రెడ్డి గారు నేను అడిగామని చెప్పి మేము అడిగామని చెప్పి ఆపుతారా ఇది ఉమ్మడిగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది
దాంట్లో మా పాత్ర మేము పోషిస్తాం, నువ్వేం చేస్తావు, నువ్వు ఏడవరా బాబు అంటే మేమేం చేయాలి, మాకెందుకు, మా పీకే మాకున్నాడు కదా, ఈ పీకే మాకెందుకు, ఈ పీకేని సలహాదారుగా పెట్టుకుని మమ్మల్ని పీక్ అవతల పడేస్తారు, మాకెందుకు ఈ కర్మ, మా పీకే మాకున్నాడు, మా పీకే మాకు సలహాలు ఇస్తాడు, మేమేం చేయాలో మా పీకే చూసుకుంటాడు, ఈ పీకేని ఆయన పీకే ఆయన పార్టీ సంగతి ఆ పీకేని చూసుకోమనండి, లేకపోతే ఆయన దత్త తండ్రి ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు, ఆయనకి ఇవ్వమనండి సలహాలు, మాకెందుకు ఈ పనికి మాలిన సలహాలు మాకు వద్దు. అంటే చంద్రబాబు నాయుడు లాంటి 420లను ఫ్రీగా తిరగనిస్తేనేమో అంతా బాగున్నట్టు, చంద్రబాబు నాయుడు లాంటి 420 వాళ్ళని కట్టడి చేస్తే అరాచకం రాజ్యం వెళ్తుంది. మీకు ముద్రగడ పద్మనాభం గారు చెప్పాడు, ఆయన నిరాహార దీక్ష చేస్తే ఏ రకంగా కొట్టాడు, ఆయన భార్యనే పిల్లల్ని ఏ రకంగా బూతులు తిట్టించాడు, 15 మంది కుటుంబ సభ్యుల్ని ఎంత చిన్న రూములో పెట్టి బంధించాడు, పోలీసులతో ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబును కానీ చంద్రబాబు పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను కానీ రోజు 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారు విషం కక్కేటువంటి వ్యక్తుల మీద కానీ లేకపోతే ఇక్కడి నుంచి తిరుపతి దాకా పాదయాత్ర చేసిన వాళ్ళని కానీ ఎక్కడన్నా ఎవరన్నా అడ్డుకున్న పరిస్థితి ఉందా, ఎవరన్నా గదిలో బంధించినటువంటి పరిస్థితి ఉందా? ప్రజాస్వామ్యయుతంగా నిన్న కాక మొన్న వెళ్ళి తిరుపతిలో మీటింగ్ పెట్టుకుని బొచ్చుడు మాట్లాడారు, ఎవడ పని ఆడు టీవీలో చర్చలు పెట్టుకుని గంటల గంటలు జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి అమ్మనా బూతులు తిట్టిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం అరాచక పాలన, ప్రజాస్వామ్యంలో ఎవడిష్టం వచ్చినట్టు ఆడు మాట్లాడుకుంటున్నాడు, ఎవడిష్టం వచ్చినట్టు ఆడు తిరుగుతున్నాడు, ఎవడో తెలుగుదేశం పార్టీలో గతంలో అధికారంలో ఉండగా 4 దొంగల్ని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే ప్రజాస్వామ్యం నల్ల షర్ట్ ఎందుకు వెళ్ళి అంతకుముందు నల్ల షర్ట్ వేసుకుని ప్రజాస్వామ్యం అదైపోయింది ఇదైపోయిందని తిరిగాడు. చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి కార్యక్రమాలను ప్రజలు వినేటువంటి పరిస్థితిలో లేరు. చంద్రబాబు నాయుడు పెద్ద 420 ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడవాళ్ళ ఉసురు తగిలి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా చేసినటువంటి వ్యక్తి విడిపోయినటువంటి అర్ధరాజ్యానికి ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు అర్ధరాజ్యానికి ప్రతిపక్ష నాయకుడు అయ్యి రేపు రాబోయే రోజుల్లో ఆ ప్రతిపక్ష హోదా కూడా పోయి ఆడవారి ఉసురు వలన ఎన్టీ రామారావు ఉసురు వలన సర్వనాశనం అవుతాడు. ఆ తల్లి దీవెనలో ఆ తల్లి చెప్పినట్టుగా జరగాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.